ఎప్పటి నుంచి నడుస్తా మీరు? నేను ఇప్పుడే ఎక్కాను గానీ నాకు తెలియదు గానీ పడక పెట్ట నాకు 10 నిమిషాలకు బస్సు దొరికేది. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నా బస్ కోసం. సర్వీసులు పెంచి లేడీస్ కి కూడా ఎక్కువ పెంచితే ఓకే, కానీ సర్వీసులు తగ్గించి బస్సులు తగ్గించి ఫ్రీ అంటే మాత్రం కొంచెం కష్టమైతది లేడీస్ కి. అంటే బస్సులు ఇంత ముందుకేమో ఎక్కువ వచ్చేది, ఇప్పుడు తగ్గించారు. అంటే వెయిటింగ్ చేయాలి కదా, మనం కూడా ఛాన్స్ ఇవ్వాలి. కానీ ఎన్ని రోజులు పెంచుతారు ఏంటి అనేది ముందు ముందు చూద్దాం. అంటే ఫ్రీ వల్ల మీకు మంచి అనిపిస్తుందా లేకపోతే మామూలు ఛార్జ్ తక్కువ చేస్తే బాగుంటుందా? ఛార్జెస్ తక్కువ చేసినా పర్వాలేదు కానీ ఫ్రీ ఓకే ఇస్తే ఎవరు కాదండ్రు. కానీ దీన్ని మళ్ళీ ఎక్కడో ఒక చోట రుద్దుతారు. అలా చేయకుండా ఛార్జెస్ తగ్గించి సర్వీసులు పెంచితే చాలా బాగుంటుందని నేను అనుకుంటా. అంటే నువ్వు ఎక్కడి వరకు పోవాలి? నేను చౌరస్తానే పోవాల్సింది, కానీ నేను డైలీ తిరుగుతాను. నేను క్యాటరింగ్ చేస్తా, వంటలు చేస్తా, నా డైలీ బస్సులోనే ప్రయాణం నాది. కానీ డైలీ ఎప్పుడు 10 నిమిషాలకు ఒక బస్సు దొరికేది, అరగంట నుంచి వెయిట్ చేసినా ఒక బస్సు వచ్చింది. అది ఛార్జెస్ తగ్గించి సర్వీస్. రద్దీ ఎట్లుంది బస్సులో? ఫ్రీ సర్వీస్ అన్నందుకు పబ్లిక్ పెరిగిరా తగ్గిందా? పబ్లిక్ బాగానే ఉంది. అంటే ఇంత ముందు లేకనే ఉందా లేకపోతే ఇంకా ఎక్కువైందా? ఈ రోజు అయితే ఇంకా మామూలుగానే ఉంది సార్, అంత నార్మల్ గా ఎప్పుడు ఎక్కడంతా. రేపటి నుంచి